తంగేడు పువ్వు పుస్తకాలలో పూర్వగణిత భావనలు అభ్యసన దీపిక 3 సంవత్సరముల పిల్లల కోసం ఇచ్చిన అభ్యసన దీపికలో అభ్యసన పత్రం ఒకటి చూద్దాము. సంఖ్యాభావన తక్కువ, సంఖ్యాభావన తక్కువ కింద గమనిక ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి. ఒక్కొక్క గడిలో 2 బొమ్మలను బిడ్డ చేత పరిశీలింప చేయాలి. ఆ బొమ్మల పేర్లను అడగాలి. చెప్పలేకపోతే టీచర్ చెప్పాలి. తక్కువ వస్తువులున్న సముదాయాన్ని గుర్తింపచేసి టిక్ పెట్టించాలి. ఎందులో తక్కువ పూలున్నాయి చూపించు. అదేవిధంగా అన్ని బొమ్మలను చూపించి తక్కువగా ఉన్న వాటిని గుర్తించి టిక్ పెట్టించాలి. పిల్లలు పైన కొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాం మరి. ముందుగా ఈ 2 గళ్ళల్లో ఏమున్నాయి చెప్పండి. ఈ 2 గడులలో ఏమున్నాయి? పువ్వులు కదా, పువ్వులు. మరి ఈ గడిలో పువ్వులు ఎన్నున్నాయి, ఈ గడిలో పువ్వులు ఎన్నున్నాయి చూసారా? ఈ గడిలో ఎన్నున్నాయి? 5 పువ్వులు కనిపిస్తున్నాయి. ఈ గడిలో 2 పువ్వులు కనిపిస్తున్నాయి. మరి ఈ 2 గళ్ళల్లో పువ్వులు చూస్తే మీకు ఏ గడిలో పువ్వులు తక్కువ ఉన్నాయి చెప్పండి. ఏ గడిలో పువ్వులు తక్కువ ఉన్నాయి? ఈ గడిలోనా, ఈ గడిలోనా? ఈ గడిలో తక్కువ ఉన్నాయి కదా, గుడ్, టిక్ పెడదాం. తర్వాత ఇక్కడ చూద్దాం పిల్లలు, యాపిల్స్ కనిపిస్తున్నాయా? ఈ గడిలో యాపిల్ ఉంది, ఈ గడిలో కొన్ని యాపిల్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి ఇందులో? 4 యాపిల్స్ కనిపిస్తున్నాయి. మరి ఏ గడిలో యాపిల్స్ తక్కువ ఉన్నాయి చెప్పండి. ఈ గడిలో యాపిల్స్ తక్కువ ఉన్నాయి కదా, టిక్ పెడదాం. తర్వాత గడిలో చూద్దాం పిల్లలు, ఇక్కడ కూడా 2 గడులు ఉన్నాయి కదా. ఈ గడిలో ఏమున్నాయి? ఆకులు. ఇక్కడ ఆకులు. ఇక్కడ ఎన్ని ఆకులు ఉన్నాయి? ఇక్కడ ఎన్ని ఆకులు ఉన్నాయి చూసారా? మరి ఈ 2 గళ్ళల్లో చూస్తే ఏ గడిలో ఆకులు తక్కువ ఉన్నాయి? తక్కువయ్యే ఆకులు ఏ గడిలో ఉన్నాయి? ఈ గడిలో. దీనికి టిక్ పెడదాం. ఇక్కడ చూడండి, కుండలు. ఇక్కడ కుండ. మరి ఈ గడిలో కుండలు ఎన్ని ఉన్నాయి, ఈ గడిలో కుండలు ఎన్ని ఉన్నాయి? ఇందులో 3 కుండలు కనిపిస్తున్నాయి, ఇక్కడ 1 కనిపిస్తుంది. మరి ఈ 2 గళ్ళల్లో చూస్తే ఏ గడిలో కుండలు తక్కువ ఉన్నాయి? తక్కువ ఏ గడిలో ఉన్నాయి? ఈ గడిలో. టిక్ పెడతాం. తర్వాత మరికొన్ని చిత్రాలు ఇచ్చారు, చూద్దాము. చూసారా, ఇక్కడ 2 గళ్ళల్లో పెన్నులు ఉన్నాయి కదా. ఏమిటివి? పెన్స్. ఇక్కడ ఈ గడిలో పెన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ గడిలో పెన్స్ ఎన్ని ఉన్నాయి చూస్తున్నారా? ఇక్కడ 2 పెన్స్ ఉన్నాయి, ఇక్కడ 4 పెన్నులు కనిపిస్తున్నాయి. మరి ఏ గడిలో తక్కువ పెన్నులు ఉన్నాయి చెప్పండి. టిక్ పెడతా. వెరీ గుడ్, ఈ గడిలో కదా, టిక్. ఇక్కడ చూస్తున్నారా, రింగులు కనిపిస్తున్నాయి. మరి ఈ గడిలో 1 రింగ్ ఉంది, ఈ గడిలో 5 రింగులు కనిపిస్తున్నాయి. మరి ఏ గడిలో తక్కువ రింగ్స్ ఉన్నాయి చెప్పండి పిల్లలు. వెరీ గుడ్, ఇందులో. ఈ విధంగా ఈ అభ్యసన పత్రము చేయించాలి.